ఫ్రెండ్స్, నేను మీ యోగి ఫోటో ఎడిటర్ని. చూడండి, ఇలా మనం ఈ నేమ్తో ఇలా ఒక మనం బ్యానర్ ఎడిటింగ్ పిక్సెల్ ల్యాబ్ యాప్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేమ్ టైపింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టైపింగ్ చేస్తున్నా, చూడండి. మీరు ఎవరిదైతే నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నానో వారి పేరు ఇక్కడ టైపింగ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా ఛానల్ పేరు పెడుతున్నాను, యోగి ఫోటో ఎడిటర్ కనుక. ఇక్కడ యోగి ఫోటో ఎడిటర్ అని టైపింగ్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. మీరు మీకు నచ్చిన పేరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా అలా చేయండి. అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి. ఇప్పుడు మీరు వెళ్ళేసి పాన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నచ్చిన పాన్ తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ పాన్స్ తీసుకుంటున్నాను. దీని తర్వాత ఇప్పుడు వచ్చేసి కలర్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే మాత్రం నేను లింక్ ఇస్తాను. దీంతో ఈ బ్యాక్గ్రౌండ్ దాంతో ఇక్కడ మీరు నేమ్ అనేది చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తున్న చూడండి నేమ్స్. ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టడం వల్ల ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం నేమ్ మనం ఏవైతే టైపింగ్ చేసామో వాటి నేమ్స్ అనేది ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా అలా చేయండి ఫ్రెండ్స్. అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి. కలర్ టూల్ను ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసేసి చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అది చేశాను ఫ్రెండ్స్. ఈ 3D ఎఫెక్ట్లో పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నా ఛానల్లో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా తెస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా అలా చేయండి. ఒకటికి రెండు సార్లు చూడండి. అర్థం కాకపోతే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఈ పాన్ తీసుకుంటున్నా చూడండి. ఈ పాన్ తీసుకొని మీరు కూడా మీకు కావాలంటే నేను దాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు అందులో నుండే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పాన్ తీసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఎలా పెడుతున్నా అలా పెట్టేసాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఉత్తగా చూడడం వల్ల లాభం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం వల్ల నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ తెస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి దీన్ని సైజ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అలా చేయండి. దాన్ని ఇలా పెట్టేసాను ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత వచ్చేసి ఇమేజెస్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇమేజెస్కి వెళ్ళేసి ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మీరు ఎందులోకి డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను పెట్టేస్తున్నా చూడండి ఈ పూలు ఇలా. దీన్ని క్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రాప్ చేసుకొని పెట్టేసండి. చూశారు కదా ఇప్పుడు నేను ఎలా పెట్టేశాను. దాన్ని మీరు మంచిగా సైజుకు తగ్గట్టు ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి అలా చేయండి. అది పెట్టడం వల్ల ఎమ్మటే బ్యాక్గ్రౌండ్ పెట్టడం వల్ల ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చింది. ఇలా మీరు ఈజీ మెథడ్లో దీన్ని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని తయారు చేసుకొని మీరు అవసరం అంతే మీ థంబ్నెయిల్ సైజు కూడా పెట్టుకొని యూట్యూబ్ కవర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సినిమాల ద్వారా ఒక ఎక్సలెంట్ అంటే నేమ్ అంత ఎక్సలెంట్ టైప్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు స్టేటస్ పెట్టుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ చూసి మస్తు పరిచయం అవుతారు ఫ్రెండ్స్. చూడండి, దీన్ని ఇలా మంచిగా ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక్రీజ్ చేసుకొని దీన్ని సైజు తగ్గట్టు పెట్టేసిన తర్వాత సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో ముందుకు వస్తాను.